ఎడ సోనియా గాంధీ గారు ఇచ్చిన సందేశం మెరికి చూస్తున్నా. సోనియా గాంధీ ఎంతని మాట్లాడడం ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. నిజం నిప్పు లాంటిది. అందులోను నేను నిప్పు అని చెప్పుకునే మనిషే జగన్ కేసుల వెనుక వాస్తవాలను చెప్పేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ పై కేసులు ఎందుకు పెట్టారో, ఎవరు పెట్టారో స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని జగన్ ఎదిరించారని, దీని కారణంగానే సోనియా జగన్ పై కేసులు పెట్టారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. అయితే సోనియా కేసులు పెట్టిస్తే టీడీపీ నేతలు ఎర్రంనాయుడు అందులో ఎవరి సూచనల మేరకు ఇన్క్లూడ్ అయ్యారో మాత్రం బయట పెట్టలేదు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు నాడు శంకర్రావు జగన్ పై కేసు వేస్తే అందులో టీడీపీ నేతలు సైతం ఇంప్లీడ్ అయ్యారు. ఆ కేసు ఆధారంగా సిబిఐ విచారణ, జగన్ అరెస్టు లాంటివి నాటి కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగిందని పదే పదే వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు స్వయంగా సోనియా గాంధీ మాట్లాడడం అధ్యక్ష, నా మీద కేసులు ఎప్పుడు పెట్టారు అధ్యక్ష? రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారు మంచోడే. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళాడో అప్పుడు నా మీద కేసులు పెట్టించారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చంద్రబాబే జగన్ పై కేసులు పెట్టించింది సోనియా అని చెప్పటం ఇందున ఆ సమయంలో ఏపీలో ముఖ్యమంత్రిగా ఉంటూ జగన్ పై కక్షపూరితంగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డిని అదే సందర్భంలో అభినందించడం ద్వారా జగన్ కేసుల సమయంలో జరిగిన కుట్రను చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు. ఇక అప్పుడు జగన్ ని ఎదుర్కోవడానికి తెర వెనుక మంత్రాంగం నడిపి పరస్పరం సహకరించుకున్న చంద్రబాబు కిరణ్ ఇప్పుడు తమ రాజకీయ వైరుధ్యాన్ని సైతం పక్కన పెట్టి ఇప్పుడు మరోసారి ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ఇందులో భాగంగానే కిరణ్ సోదరుడు టీడీపీలో చేరడం, అదే సందర్భంలో కిరణ్ ను చంద్రబాబు ఆకాశానికి ఎత్తడం చూస్తే 2014 ఎన్నికల ముందు ఉన్న పరోక్ష సహకారం ఇప్పుడు ప్రత్యక్ష సహకారంగా మారిందని స్పష్టమవుతోంది.